ఇక్కడే మరో అంశాన్ని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాను నిజంగా కొన్ని కొన్ని జరుగుతా ఉన్న పరిస్థితులు చూసినప్పుడు కొన్ని కొన్ని మాట్లాడకూడదు అని అనుకున్నా కూడా ఆ పరిస్థితులు చూసినప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అలాంటి ఒక అంశమే ఈ మధ్య కాలంలో జరిగిన ఒక అంశం మీదనే నాలుగు మాటలు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఎక్కడైనా కూడా మంచి చేస్తా ఉన్న వ్యవస్థల్ని మంచి చేస్తా ఉన్న మనుషుల్ని సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ కూడా అవమానించరు ఎందుకంటే మంచి చేస్తా ఉన్న ఆ మనుషుల్ని మంచి చేస్తా ఉన్న ఆ వ్యవస్థల్ని అవమానించడం సంస్కారం కాదు కాబట్టి ఎవరు మామూలుగా అవమానించరు కానీ మంచి చేస్తా ఉన్న మన వాలంటీర్ల గురించి కానీ మంచి చేస్తా ఉన్న మన వాలంటీర్ల గురించి ఇటీవల సంస్కారాలు కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందువలన ఈ నాలుగు మాటలు కూడా మాట్లాడాల్సి వస్తా ఉంది ఎందుకంటే ఈ వాలంటీర్లు ఎవరు కొత్తవారు కారు మన కళ్ళ ఎదుటనే ఈ నాలుగు సంవత్సరాలుగా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్నారు మీ అందరికీ కూడా తెలిసిన వాళ్ళే ఎండైనా వానైనా చలైనా వరదలు వచ్చినా పండగ రోజైనా సెలవు రోజైనా సరే ఒకటో తేదీ రాగానే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ ఇదిగో మీ పెన్షన్ అంటూ అవ్వ తాతల్ని చిరునవ్వులతో పలకరించే కుటుంబ సభ్యులు మన వాలంటీర్లు అవినీతికి ఎక్కడా కూడా తావు లేకుండా వివక్షకు ఎక్కడా కూడా చోటు లేకుండా మనందరి ప్రభుత్వం తీసుకొస్తా ఉన్న సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రతి గడప దగ్గరికి కూడా కాళ్లకు బల్పం కట్టుకొని మరీ వెళ్ళి కులం చూడకుండా మతం చూడకుండా వర్గం చూడకుండా ప్రాంతం చూడకుండా చివరికి వారు ఏ పార్టీ వారు అని కూడా చూడకుండా ప్రభుత్వం అందించే సేవల్ని మీ ఇంటికి చేర్చే ఇలాంటి మనవళ్ళు మనవరాళ్ల వ్యవస్థ మీద ఆ అవ్వ తాతల ఆశీస్సులతో వాళ్ళు సంతోషపడే వాళ్ళ మీద అదే గ్రామంలోనే సేవలు చేసే మన ఊరి పిల్లల మీదే కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈ వాలంటీర్లందరూ కూడా ఎవరు అనంటే మన గ్రామం పిల్లలే మన ఊరి పిల్లలే మన ఇరుగు పొరుగు పిల్లలే మన వాళ్ళే అందరికీ తెలిసిన మన వాళ్ళే ఇలాంటి వారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ తప్పుడు మాటలకు స్క్రిప్ట్ ఈనాడు రామోజీరావుదైతే నిర్మాత చంద్రబాబు అయితే నటన మాటలు డైలాగులు అన్నీ కూడా దత్తపుత్రుడివి వాలంటీర్లట స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటాడు గ్రామ వాలంటీర్లట అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు బాంబేలకు ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారట అని ఇంకొకడు అంటాడు నిస్సిగ్గుగా దీన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక
సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకొక సిగ్గులేని టీవీ 5 మీడియా. ఇటువంటి వారంతా బుడద జల్లుతారు, అబద్ధాలకు రెక్కలు తొడుగుతారు. ఇంత అన్యాయంగా బుడద చెల్లారు. ఈరోజు నేను చెప్తా ఉన్నా అక్షరాల 260,000 మంది మన పిల్లలు గ్రామ స్థాయిలో ఈరోజు సేవలు అందిస్తా ఉన్నారు. ఇందులో 60% నా చెల్లెమ్మలే, 60% నా చెల్లెమ్మలే. ఇందులో మన వాలంటీర్లంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే. వీరంతా సేవాభావంతో పనిచేస్తున్న అదే గ్రామంలో ఉన్న ఇరుగు పొరుగు పిల్లలే. ఇలాంటి వారిని మన సేవా మిత్రులు, మన సేవా రత్నాలు, మన సేవా వజ్రాలు అయిన మన వాలంటీర్ల క్యారెక్టర్ను తప్పు పట్టినది ఎవరో తెలుసా? ఇలాంటి మన వాలంటీర్ల క్యారెక్టర్ని తప్పు పట్టిన వారెవరో తెలుసా? ఒకరు 10 ఏళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్గా పనిచేస్తా ఉన్న ప్యాకేజ్ ఇస్తారు. ఒకరు ఇంకొకరు ఓ చంద్రబాబు నాయుడు, ఇక ఇంకొకరు ఈనాడు, ఇంకొకరు ఆంధ్రజ్యోతి, ఇంకొకరు టీవీ 5. ఒక గజ దొంగల ముఠ. వీళ్ళు వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో అదే గ్రామంలో వారికి సేవలు అందుకుంటా ఉన్నా, వారి చేత సేవలు అందుకుంటా ఉన్నా కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు. ఆ కోట్ల మందికి తెలుసు ఆ పిల్లలు ఎలాంటి వారు. అలాగే ఈ చంద్రబాబు క్యారెక్టర్ ఎలాంటిదో, అలాగే ఈ దత్తపుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, అది అలాగే ఆయన సొంత పుత్రుడి క్యారెక్టర్ ఎలాంటిదో, అలాగే ఆయన బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో, ఇవి కూడా ప్రజలకు బాగా తెలుసు. వీళ్ళ క్యారెక్టర్ ఎలాంటివో కూడా ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా, లేక ఈ బాబు గారి వాలంటీర్, ఈ దత్తపుత్రుడు ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకొని వారిని పెళ్లి చేసుకోవడం, 4 ఏళ్ళు కాపురం చేయడం, మళ్ళీ వదిలేయడం, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వదిలేయటం, ఆ తర్వాత మళ్ళీ పెళ్లి, మళ్ళీ వదిలేయటం, పైగా ఒకరితో వివాహ బంధంలో ఉంటూ ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. ఇలాంటి క్యారెక్టర్ ఒకరిది. ఇంకొకరు పట్టపగలే మందు తాగుతూ 10 మంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డాన్సులు చేసేవాడు ఇంకొకడు. ఆ యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఎంత నిస్సిగ్గుగా డాన్సులు చేస్తా ఉన్నాడో కనిపిస్తాడు ఇంకొకడు. ఇంకొకరు అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంటాడా, లేదా కడుపన్నా చేయాలి అని చెప్పి ఇంకొకడు అంటాడు.
అని ఇంకొకటి అంటాడు, ఇంకొక దౌర్భాగ్యుడు. ఇది ఇంకొక క్యారెక్టర్. ఇక ఇంకొక క్యారెక్టర్ ఉంది, వయసు 75 ఏళ్ళు అయినా సిగ్గు లేదు. టీవీలోకి వచ్చి ఒక షోలో మాట్లాడతాడు, ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు, నేను నిజ జీవితంలోనే చేశాను అని అంటూ ఒక చేసిన వెదవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. నిజంగా ఇలాంటి వారు, ఇలాంటి వారు క్యారెక్టర్ లేని వీరంతా మంచి చేస్తున్న మన వాలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తుంటే ఇది కలియుగం కాక మరి ఏమిటి అని అడుగుతా ఉన్నా. నిజంగా మంచి చేస్తా ఉన్న వాలంటీర్లను మంచి చేయకుండా ఆపడానికి ఎన్ని కుయుక్తులు పండుతా ఉన్నారు క్యారెక్టర్ లేని ఇలాంటి వ్యక్తులు. నిజంగా ఇలాంటి వారు మెదడు తెరిచి చూస్తే వీరి మెదడులో అన్ని పురుగులే కనిపిస్తాయి. వీళ్ళ పర్సనల్ లైఫ్లోనూ అంతే, వీళ్ళ పబ్లిక్ లైఫ్లోనూ అంతే. ఎక్కడ చూసినా కూడా అన్ని కుళ్ళు బుద్ధులు, కుట్ర బుద్ధులు, అన్ని పురుగులే కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం. ఇచ్చేది తన పార్టీ బి ఫాము, నిజానికి టీడీపీకి బి టీము. చంద్రబాబు మీద పోటీ ఓ డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా, తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. నిజమేమిటి అనంటే, నిజమేమిటి అనంటే స్క్రిప్ట్ ఈనాడు రామూజీరావుది, నిర్మాత చంద్రబాబు,